హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్లాగ్స్. ఫ్రెండ్స్, మామూలుగా తుఫాన్ టైంలో ఈ సైక్లోన్ టైంలో బీచ్ ఎలా ఉంటుంది ఏంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎప్పుడు మనమైతే నెల్లూరు కోడూరు బీచ్కి అయితే వెళ్తున్నాం, కోడూరు బీచ్లో ఆ బీచ్ ఎలా ఉంది సైక్లోన్ టైంలో దాన్ని అయితే చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఇంక నుంచి నెల్లూరు అందాలని చెప్పేసి, హ్యాష్ట్యాగ్ నెల్లూరు అందాలని చెప్పేసి వీడియోస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. వీడియోస్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మన నెల్లూరులో ఏమేమి అందాలు ఉన్నాయి అంటే, ఎవరన్నా మన నెల్లూరుకి వస్తే విజిట్ చేయడానికి మంచి మంచి ప్లేసెస్ ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి అంతా మన ఎస్లాగ్స్లో అయితే వీడియోస్ అయితే చేస్తాను నేను. ఫ్రెండ్స్, ఈ తుఫాన్ పేరు వచ్చేసి మండవా తుఫాను. మనకి తమిళనాడుకి బాగా హెవీ రెయిన్ అలర్ట్ అయితే ఇచ్చినాడు. చెన్నైలో నిన్న మార్నింగ్ అయితే స్టార్ట్ అయింది వాన. మనకి నిన్న నైట్ నుంచి అయితే స్టార్ట్ అయింది వర్షం. నిన్న నైట్ జస్ట్ నార్మల్గా అయితే స్టార్ట్ అయింది, తర్వాత మార్నింగ్ కూడా వర్షం లేదు. 8 o'clock అలా అయితే స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఇంకా పడుతూనే ఉంది, గ్యాప్లు ఇచ్చి పడుతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే లైట్గా పడుతూ ఉంది వర్షం. ఫ్రెండ్స్, తిరుపతిలో అయితే ఇంకా హెవీగా అయితే పడుతుందండి ట్రైను. ఇప్పుడే మా బ్రదర్ అయితే చెప్పాడు, అంటే మా బ్రదర్ ఫ్రెండ్స్ కాదు, మా బ్రదర్ బ్రదరే ఉన్నాడు, అంటే శశాంక్ ఉన్నాడు, వాడు ఆల్రెడీ అక్కడ చదువుతూ ఉన్నాడు. సో చెప్పాడు ఈ వర్షం పోయేటప్పుడు మాత్రం ఎవరైనా సరే స్పీడ్ డ్రైవ్ అయితే చేయబాకండి. స్పీడ్ డ్రైవ్ చేసినప్పుడు ఏంటంటే మన టైర్స్ అయితే స్కిడ్ అయిపోతూ ఉంటాయి. సో మనం వీలైనంత వరకు స్పీడ్ డ్రైవింగ్ అయితే చేయబాకండి, జస్ట్ నార్మల్గా పోతే సరిపోద్ది. అంటే రోడ్లన్నీ బాగా తడిచిపోయి ఉంటాయి, సో మనం ఎప్పుడు బ్రేక్ కొడతామో జారిపోయే అవకాశం ఉంటుంది. జల్లు అయితే పడుతూ ఉంది బాగానే. నేను ఇంటికాడికి వదిలేటప్పుడు నేనైతే తడవలేదు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బీచ్ దగ్గర ఇంకా మనం ఫుల్గా తడిచిపోతాం, ముద్ద ముద్ద అయిపోతాం. వెనకాల నాని ఉన్నాడు, నాని అయితే రెయిన్ కోట్ అయితే వేసేసుకున్నాడు. ఫ్రెండ్స్, మొత్తానికి మనం కోడూరు బీచ్కి అయితే వచ్చాం. హ్యాష్ట్యాగ్ నెల్లూరు అందాలలో ఈ కోడూరు బీచ్ ఒక పార్ట్. ఇప్పుడు మనం అనుకుంది అయితే మీ అందరికీ చూపిస్తాను నేను. సైక్లోన్ టైంలో చాలామంది ఇళ్లలోనే ఉంటారు, బయటికి అయితే రాలేరు. మనం ఏంటంటే మీరందరూ ఇళ్లలో ఉంటారు కాబట్టి ఈ సైక్లోన్ టైంలో ఎవరికైనా చూడాలనిపిస్తుంది కానీ బీచ్ దాకా పోవాలంటే భయం అన్నమాట. అటువంటి ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో అయితే చూడొచ్చు మీరు అందరూ. ఫ్రెండ్స్, ఇక్కడ గాలి మాత్రం చాలా అంటే చాలా స్పీడ్గా తగులుతూ ఉంది. కింద ఈ శాండ్ చూడండి, పైకి అయితే టచ్ అవుతున్నాయి, నా మోకాళ్ళు పై దాకా వస్తుంది శాండ్. మీరు బాగా గమనించండి, గాలికి చూడండి రెండు బాటలు పడ్డాయి. ఆ గాలికి శాండ్ అంతా ఒక వేలో అయితే కొట్టుకుంటూ వెళ్తూ ఉంది. ఫ్రెండ్స్, ఏంటి అలలు చాలా భయంకరంగా అయితే వస్తున్నాయి. అలలు మాత్రం ఇంతకుముందు నేను చేసిన వీడియోలో కూడా ఇంత పెద్ద అలలు అయితే నేను చూడలేదు. ఇదే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత ఫ్లోటింగ్, ఇంత అలలు రావడం మాత్రం. ఇందాక మనం నడుచుకుంటూ వచ్చాం కదా, అక్కడ వచ్చేసి గాలి 50 to 60 అయితే తోలుతూ ఉంది. ఇక్కడ మాత్రం పక్కా 100 అయితే తోలుతుంది గాలి. సైక్లోన్ టైంలో అసలు మునగకూడదు, వీళ్ళు ఏందో మునిగేస్తామన్నారు, చాలా జాగ్రత్తగా. సైక్లోన్ టైంలో అసలు మునగకూడదు, మనం చెప్పినా లేచి వచ్చే అంత మాత్రం కాదులే వాళ్ళు, చూస్తుంటే అర్థమైపోతుంది. చూడండి నేను ఎక్కడ ఉన్నాను, ఏడదాకా వచ్చి వీళ్ళు ఫ్రెండ్స్. సైక్లోన్ టైంలో బీచ్ ఎలా ఉందో చూడండి ఒకసారి. స్టార్టింగ్ మనం వచ్చినప్పుడు చూడండి, ఈ పక్క కాటేపల్లి అనుకున్నాం కదా, కాటేపల్లి సైడ్ అయితే హెవీ మబ్బులు అయితే వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మైపాడు సైడ్ ఉన్నాయి. ఈ పక్క వచ్చేసి మనకి మైపాడు వస్తుంది, మైపాడు బీచ్. ఆ పక్క మాత్రం హెవీగా ఉన్నాయి. ప్రెజెంట్ మనం ఉండే దగ్గర మాత్రం ఏం లేదు. ఇంకాసేపు కానీ ఉండేమనుకోండి ఇక్కడ కూడా రెయిన్ పడే అవకాశం ఉంది. ఇప్పుడు గాయస్, నా కంటికి అయితే ఒక రేంజ్లో కనిపిస్తున్నాయి ఆ అలలు అన్నీ. మీకు ఎలా కనపడుతున్నాయి నాకైతే అర్థం కావట్లేదు. అంటే గ్రోప్రో లాంగ్ వ్యూ అయితే తీసుకుంటుంది అన్నమాట దానికోసం. ఓ కరెక్ట్గా ఒక 50 అడుగులు ముందుకెళ్తే మాత్రం పెద్ద పెద్ద అలలు ఉన్నాయి, చాలా పెద్దవి అవి. ఫ్రెండ్స్, కరెక్ట్గా మనం కోడూరు బీచ్కి ఎంట్రీ అవుతాం కదా, ఆ ఊరి దగ్గరికి రాగానే పెద్ద రెయిన్ అయితే పడింది. నేను గోప్రోకి మొత్తం సెట్ చేసుకున్నా అని చెప్పాను కదా కవర్లో అని చెప్పి, వాటర్ లోపలికి పడకుండా. ఏమైందంటే నేను క్లిక్ చేసే అనుకొని అది క్లిక్ అవ్వాలా,
కొన్ని వీడియోలు రికార్డ్ అయ్యాయి, కొన్ని వీడియోలు రికార్డ్ కాదు, అసలు క్లిక్ కాలేదు. అదేమైందంటే క్లిక్ చేసే అనుకున్నాను కానీ క్లిక్ కాలేదు. నేను మొత్తం అదే వ్లాగింగ్ ప్రకారం మాట్లాడుకుంటూ వచ్చాను, తీరా చూస్తే ఒక్క ముక్కగాడు రికార్డ్ కాలేదు, కానీ ఆ రెయిన్ ఎఫెక్ట్ కూడా రికార్డ్ కాలేదు. రెయిన్ మాత్రం చాలా చాలా హెవీగా పడింది. అంటే మనం బీచ్కి ఎంట్రీ ఇవ్వగానే రెయిన్ పడ్డం నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ సంతోషం మొత్తం పోయింది ఎందుకంటే రికార్డ్ కాలేదు కాబట్టి. ఫ్రెండ్స్, గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ 100% పెట్టున్నాను. మనం ఇక్కడ నుంచి రెండు డబల్ బ్యాటరీ అయితే యూజ్ చేయాలి, డబల్ బ్యాటరీ కానీ ట్రిపుల్ బ్యాటరీ కానీ యూజ్ చేయాలి. అయిపోయింది ఛార్జింగ్ అయిపోయింది. ప్రజెంట్ వచ్చేసి నాని ఫోన్ ఐఫోన్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడే ఇక్కడ క్లైమేట్ అయితే చేంజ్ అయింది, వర్షం పడేదాకా వెయిట్ చేద్దామని ఫిక్స్ అయ్యింది. నేను సైక్లోన్ వచ్చినప్పుడు వర్షం పడితే బీచ్లో ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పే కదా మనం వచ్చింది, సో దానికోసమే వెయిట్ చేస్తా ఉన్నాను. మొత్తానికైతే ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది వెదరు, ఇప్పుడే అంటే మొత్తం బ్లాక్ అయిపోయింది, రెయిన్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు. ఫ్రెండ్స్, రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది, గాలి మాత్రం హెవీ 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 అంతే హెవీ. ఇప్పుడు దాకా అక్కడ మునవుతున్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, ఒకరు ఉన్నారు ఆయన, వీళ్ళిద్దరు పెద్ద బోటు కొడుతూ మునవుతున్నారు అని చెప్పాలంటే అసలు సైకిల్ అంటే ఇలా మునగకూడదు అసలు ఎందు వాళ్ళు వాళ్ళు నంద్యాల నుంచి వచ్చారంట. అయినా సరే మునగకూడదు, అసలు ఎంత దూరం నుంచి వచ్చినా సరే మునగకూడదు, అది కూడా మునుగుతా ఉన్నారు. నంద్యాల అంటే వాళ్ళకి బీచ్ ఉండదు, సో దానికోసం ఇది మునిగేస్తాం మాత్రం మనం మునిగేస్తాం. ఫ్రెండ్స్, మొత్తానికి వెయిట్ చేసింది మనం దీనికోసమే. ఇప్పుడు రెయిన్ ప్లస్ బీచ్ అయితే చూడండి, ఇక్కడ నుంచి చూస్తుంటే బీచ్ చాలా హైట్లో ఉన్నట్టుంది కదా. ఇక్కడ పెట్టేసినాను నేను గోప్రో, అది జల్లంతా పడిపోయి తడిసిపోయింది. అంటే మీడియా మోడ్ ఉంది, లేదంటే మనది వాటర్ ప్రూఫే, మీడియా మోడ్ ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, మీడియా మోడ్ని కాపాడుకోవాలా. ఒకవేళ మీడియా మోడ్ పోయిందనుకోండి ఒక 7,000-8,000 దాకా ఖర్చు అవుతుంది దేనికి అంత. ఈ క్లైమేట్కి వేడి వేడిగా ఫిష్ తినకపోతే అసలు ఎందుకు వచ్చామబ్బా బీచ్కి అని అయితే అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను ఫిష్ తినడానికి అయితే వెళ్తున్నాను. ఈ ఫిష్ కాలే లోపల ఈ అక్కని ఇంతకు ముందు సైక్లోన్లు వచ్చి ఉంటాయి కదా, వాటి గురించి అయితే అడగదాం. మీకు తెలిసి ఏ సైక్లోన్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది, అదే ఏ తుఫాన్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది? హుదూదా? హుదూద్ ఏడు కాదు రా సామె, విజయవాడలో వచ్చింది, విజయపాటంలో వచ్చింది ఏంది మొన్న వచ్చిందా? మీకు తెలిసి ఏదైనా తుఫాన్ బాగా ఇబ్బంది పెట్టింది మిమ్మల్ని? ఎక్కడ దాకా వచ్చింది? దాకా వచ్చింది అప్పుడు తునా వచ్చి తునా తీసి వచ్చి దాకా వచ్చింది. ఇలా రావడం రావలే మన సునామీలు, చైనా వాళ్ళు పాపాలు ఎక్కువ చేస్తారంట, వాళ్ళకి వస్తున్నాయి సునామీలు అన్ని, సునామీలు కరోనాలు గిరణాలు కొత్త అన్ని వాళ్ళకే ఇంకా. ఫ్రెండ్స్, ఈ వెదర్కి వచ్చినప్పుడు ఇలా బీచ్కి వచ్చినప్పుడు చేప కానీ తినకపోతే కిక్ ఉండదు అసలు, సో చేప చేసి బయలుదేరదామని చెప్పేసి చేప అయితే తింటున్నా. ఫైనల్గా మనం సైక్లోన్ టైంలో బీచ్ చూద్దామని చెప్పి వచ్చాం, మొత్తానికి ఫుల్ ఫీల్గా అయితే జరిగింది. కానీ ఒకటే ఒక డిసప్పాయింట్ జరిగింది, నా కెమెరా గోప్రో రికార్డ్ కాలేదు. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే హ్యాష్టాగ్ నెల్లూరు అందాలని చెప్పేసి, ఆల్రెడీ మీకు నాకు చెప్పా కదా హ్యాష్టాగ్ నెల్లూరు అందాలు, ఈ హ్యాష్టాగ్ని గట్టిగా ఫామ్ చేద్దాం అనుకుంటున్నా. నెల్లూరు అందాలన్నీ మీ అందరికి చూపిస్తాను. ఓకే, బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.